హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. జయం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చిన నితిన్ ఇక ఆ తర్వాత తన కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలను చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదని చెప్పాలి. గతేడాది నితిన్ నటించిన చివరి చిత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వకీల్ షాప్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్హుడ్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు నితిన్. అయితే తాజాగా నితిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే నితిన్ తండ్రిగా ప్రమోట్ అయ్యారు. నితిన్ సతీమణి శాలిని కందుకూరి ఇప్పటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2020లో నితిన్ శాలిని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. అయితే నితిన్ సతీమణి శాలిని గర్భవతి అయినట్లు ఎక్కడా బయటపెట్టలేదు. ఒక్కసారిగా బిడ్డ జన్మించాడని పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని నితిన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తన కొడుకు చేతి వేళ్లను ముట్టుకున్న ఫోటోను నితిన్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రేయ శరణ్, వినల్ కిషోర్, సమంత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ మరికొంతమంది ప్రముఖులు నితిన్ కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే వీరిలో సమంత రియాక్షన్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. ఒక్కసారిగా నితిన్ తన కొడుకు పుట్టినట్లు చెప్పడంతో ఓ మై గాడ్, కంగ్రాట్స్ అంటూ సమంత కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ లో నెట్టినట్టుగా వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.